హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీ టీవీ ఈరోజు మీకు ఒక మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా మందికి తెలిసిందే ఏంటంటే దీన్ని లక్కీ బ్యాంబో ట్రీ అని అంటారు ఈ విధంగా ఉంటుంది బ్యాంబో ట్రీ అంటారు కానీ నిజానికి ఇది బ్యాంబో జాతికి చెందింది మాత్రం కాదు ఇది చైనీస్ లో దీన్ని అదృష్ట మొక్కగా అని చెప్తారు ఇది చా ఇంట్లో ఉంటే చాలా లక్ కలిసి వస్తుంది అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు చాలా మంది కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది మీరు చూసే ఉంటారు షాప్స్ లలో కూడా మీరు ఆ కౌంటర్ దగ్గర ఆ ఏరియాలో పెట్టుకుంటారు ఇది చాలా అంటే చాలా అదృష్టం మొక్కగా చెప్తారండి ఇది మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సంపద అనేది ఆ చెప్తారు అనేసి మనం చాలా మంది చెప్తూ ఉంటే విన్నాము నిజానికి ఇది బ్యాంబూ అంటే వెదురు జాతికి సంబంధించింది కాదండి ఇది వేరే స్పీషియస్ ఇది వచ్చేసి మనకి అన్ని ఆన్లైన్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది తర్వాత మనకి చాలా చైనా బజార్ ఇట్లాంటి బజార్స్ లలో కూడా షాపింగ్ వాటిల్లో ఉంటుంది తర్వాత నర్సరీలలో కూడా దొరుకుతుంది ఇది వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది దీని యొక్క వేర్లు అనేది ఈ విధంగా ఉంటుంది మనకి షాప్ లో తీసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు ఒక కవర్ లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టిస్తారు ఇది వాటర్ లో పెట్టుకోవాలి ఇది పూర్తిగా ఇండోర్ ప్లాంట్ అండి దీనికి వచ్చేసి దీన్ని బట్టి లేయర్స్ ని బట్టి కూడా ఇది ఎంత దేనికి దేనికి అదృష్టాన్ని కలిసి వస్తుంది దేనికి దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తుంటారు మామూలుగా నేను ఇప్పుడు తీసుకుందైతే త్రీ లేయర్స్ అండి ఇది ఫస్ట్ లేయర్ ఓకే ఇది ఫస్ట్ లేయరు తర్వాత ఇక్కడ ఒకటి సెకండ్ లేయర్ ఇది ఒకటి థర్డ్ లేయర్ త్రీ లేయర్స్ ఉన్నాయి ఈ మొక్కలు ఈ తర్వాత కొన్నేమో టూ లేయర్స్ ఉంటాయి అనమాట టూ లేయర్స్ మొక్కలు కూడా ఉంటాయి టూ లేయర్స్ ఉన్నది ఏంటి అంటే మీకు ఇంట్లో గొడవలు భార్య భర్తలకు మధ్యలో గొడవలు తర్వాత లవ్కి సంబంధించినవి ఏమన్నా ఇలాంటివి ఉన్నట్లయితే దాని రెమెడీకి ఈ టూ లేయర్స్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు సంపద కావాలి తర్వాత బిజినెస్ లో కలిసి రావాలి తర్వాత ఇంకా మనకి ఆర్థికంగా మంచిగా ఉండాలి అప్పుల బాధ ఇవన్నీ తగ్గాలి అని అంటే మాత్రము త్రీ తీసుకోవచ్చు అలాగే త్రీ లేయర్స్ అయితే మనకి సంపదను తర్వాత ఆరోగ్యము తర్వాత హెల్దీ లైఫ్ ఇవ్వడానికి ఈ అని చెప్తూ ఉంటారు ఇది వచ్చేసి మనకి ఇట్లా చుట్టూ రిబ్బన్ని కట్టేసి ఉంటుందండి ఇలా ఉంటుంది దీన్ని మనము వాటర్లో వాటర్లో మాత్రమే పెట్టుకోవాలి ఎలాంటి వాటర్ అని అంటే మాత్రము మనం ఫిల్టర్ వాటర్ తీసుకోవాలండి ఫిల్టర్ వాటర్ తీసుకొని ఫిల్టర్ వాటర్లో మాత్రమే పెట్టుకోవాలి మీరు ట్యాప్ వాటర్ కానీ తర్వాత బోర్ వాటర్ కానీ ఇవన్నీ కూడా తీసుకోకూడదు ఎందుకంటే అందులో కొంచెం క్లో క్లోరిన్ ఉంటుంది కొన్ని వాటర్లో లో క్లోరైడ్ ఉంటుంది అది ఈ మొక్క చాలా సెన్సిటివ్ మొక్క అండి ఈ మొక్కకి ఇబ్బంది అవుతూ ఉంటుంది నాచు అన్ని కూడా పట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ట్యాప్ వాటర్ మాత్రమే సారీ ట్యాప్ వాటర్ కాకుండా మనం ఫిల్టర్ వాటర్ మనం తాగే ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ చేసిన వాటర్ మాత్రమే పోయాలి అది కూడా జస్ట్ ఈ వేర్లు మునిగే అంత వరకే పోసుకోవాలి అప్పుడైతేనే ఈ ట్రీ అనేది మంచిగా గ్రీనరీగా ఉంటుంది ఆ అది మనకి ఎందుకంటే కొంచెం చిట్లిపోయినా కొంచెము వేళ్ళ చిగుర్లు ఇట్లా పోయినా కానీ మనకి కొంచెము అయ్యో ఇట్లా అవుతుంది ఏంటి మనకి కొంచెము మానసికంగా కొంచెం మనకి ఒకలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది అలా కాకుండా ఉండాలంటే మీరు మంచిగా వాటర్ చేసుకోండి అయితే ఇందులో కాయిన్స్ కూడా వేసుకోండి ఒక ఫైవ్ కాయిన్స్ వేసుకుంటే కూడా మీకు లక్కీగా ఈ మొక్కకి అనేది వస్తుంది ఈ బ్యాంబూ ట్రీ అనేది మీరు ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే ఆ ఇంటిలో సౌత్ ఈస్ట్ లో పెట్టుకోవాలి అంటే ఈ మనం ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలి అంటే వంటగది మనకి ఆగ్నేయ మూలలో ఉంటుంది కాబట్టి కిచెన్ లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే హాల్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి ఒకటే పెట్టుకోవాలని లేదు మీకు రెండు మూడైనా పెట్టుకోవచ్చు కుదిరితే మీకు హాల్లో పెట్టుకోవచ్చు లేకపోతే మన కిచెన్ రూమ్ లో పెట్టుకోవచ్చు అయితే దీనికి కొంచెము వెలుతురు తగిలేలాగా ఉంచుకోవాలి అంటే కిటికీకి కొంచెం దగ్గరలో అట్లా పెట్టుకోవాలి పూర్తి చీకట్లో కూడా ఉంచితే ఇది పెరగదండి దీనికి ఏమి ఇంకా ఏం వేయాల్సిన అవసరం గానీ ఏమీ లేదండి జస్ట్ వాటరే జస్ట్ ఒక కనీసం ఒక ఫైవ్ డేస్ కి ఒకసారి అయినా వాటర్ మార్చండి వాటర్ మార్చేటప్పుడు ప్లాంట్ మొత్తం కూడా ఒకసారి ట్యాప్ కింద పెట్టి కడిగేసేయండి ఏమన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా నాచు గీచు లాంటివి తర్వాత ఏమన్నా ఏర్పడినట్లయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పోతాయి ఈ బ్యాంబూ ట్రీని మీరు ఇంట్లో సౌత్ ఈస్ట్ వైపు పెట్టుకోండి మీకు బాగా కలిసి వస్తుంది చూసారు కదా ఈ రోజు ఇదండి తప్పకుండా ఇది ఉంటే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అంటారు ఖచ్చితంగా మీరు పెట్టుకోండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది గాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఎయిర్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పొల్యూ సారీ పొల్యూషన్ తాలూకు వాటన్నిటిని కూడా తీసేస్తుంది ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది తప్పకుండా ఈ మొక్క తెచ్చి పెట్టుకోండి రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది మీకు నర్సరీలో అయితే ఇంకా కొంచెం తక్కువగా పడుతుంది మీకు ఒక వేళ ఇట్లాంటి చైనా బజార్ ఇట్లాంటి షాప్స్ లలో అక్కడైతే మాత్రం ఒక టూ హండ్రెడ్ అలా పడుతుంది మీకు నర్సరీలో మాత్రం జస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీకి అట్లా వచ్చేస్తుంది చూడండి టూ లేయర్స్ త్రీ లేయర్స్ మీ యొక్క కోరికను బట్టి ఏవైనా తీసుకోండి ఫైవ్ ఫైవ్ కాయిన్స్ వేసాను నేను మీరు అంటే ఆర్డ్ నెంబర్లో ఉన్నటువంటి కాయిన్స్ అంటే త్రీ కానీ ఫైవ్ కానీ నైన్ కానీ అట్లా కాయిన్స్ వేసుకోవచ్చు మీరు ఈ మొక్కను పెట్టుకోండి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది థ్యాంక్ యూ బై బాయ్